హెచ్కే ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. మిచాంగ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ ని అతలాకుతలం చేస్తోంది. ఏపీతో పాటు చెన్నైలో కూడా భారీ బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానలకు జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల చుట్టూ నీరు, ఇంట్లో కరెంటు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఇక గోడ కూలి నీటిలో కొట్టుకుపోయి తమిళనాడు వ్యాప్తంగా దాదాపు 5 మరణించినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఈ తుఫాను కావలి తీరానికి 40 కిలోమీటర్లు, బాపట్లకు 80 కిలోమీటర్ల దూరంలో తీవ్ర తుఫానుగా మారింది. మరికొన్ని గంటల్లో తీరం దాటనున్నట్లు అధికారులు చెప్పారు. బాపట్ల సమీపంలో తీరాన్ని దాటనుంది ఈ మిచాంగ్ తుఫాను. దీంతో మరికొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాగులు, డ్యాంలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అప్రమత్తమయ్యారు అధికారులు. ఇళ్ల నుంచి జనం బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. కోస్తాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. విజయవాడ నగరంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా, కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం పడుతోంది. నాగాయలంక మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఆయా జిల్లాలో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ప్రత్యేకంగా నియమించిన అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి జనాన్ని అక్కడికి తరలిస్తున్నారు. తీరం దాటేటప్పుడు తుఫాను ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎక్కడికక్కడే టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసి సమీక్షిస్తున్నారు. ఇక చెన్నై పరిస్థితి అయితే అత్యంత దారుణంగా తయారైంది. ఎయిర్పోర్ట్లు, ట్రైన్లు అన్నింటినీ రద్దు చేశారు. చెన్నైలోని చాలా చోట్ల వరద నీరు వచ్చి చేరడంతో కార్లు కొట్టుకుపోయాయి. అయితే అప్రమత్తమైన అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో మంగళవారం రోజు ఎయిర్పోర్ట్ తెరుచుకుంది. ఫ్లైట్ల రాకపోకలు మొదలుపెట్టారు. ఇక నెల్లూరులో కూడా అదే పరిస్థితి. చెన్నై, నెల్లూరు మధ్య రాకపోకలు నిలిపివేశారు పోలీసులు. తీర ప్రాంతాలైన నెల్లూరు, కాకినాడ, బాపట్ల, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఎవరినీ సముద్రం దగ్గరికి అనుమతించడం లేదని అధికారులు చెప్పారు.